కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో కౌన్సిలర్ ఆకుల రూపపై మరియు తన భర్త ఆకుల రవికుమార్ పై చేసిన వ్యాఖ్యలను సరంపల్లి గ్రామానికి చెందిన గ్రామ రైతులు తీవ్రంగా ఖండించారు. సరంపల్లి గ్రామంలో సరంపల్లి గ్రామానికి చెందిన రైతులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో పాల ఉత్పత్తిదారుల సంఘం గ్రామ అధ్యక్షుడు రవికుమార్, సొసైటీ డైరెక్టర్ బక్కనగారి రాజు, సరంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మామిళ్ల నాగయ్య, రైతు కొత్తూరు పెద్ద నర్సయ్య, సయ్యద్ ఇష్టాహుద్దీన్ మాట్లాడారు. సరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల బాలరాజు కావాలని, తనకి గుంట భూమి లేకున్నా భూమి ఉందని కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ పై చేసిన విమర్శలు వ్యాఖ్యలు సరైన కావని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజగోపాల్, మాజీ ఎంపీటీసీ బాలరాజు, కొత్తూరు రాజయ్య, ఆల్వాల బాలనరసింహులు, కొత్తూరు రవి, రాజు, మావిల గంగయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాతనే మేము భూమిలో పని బిల్డింగ్ పని చాలు చేసినాం. అప్పటిదాకా మేము కోట్లై ఉన్నా కానీ మేము ఊరళ్ళతో మాట పోవద్దని ఉద్దేశంతోనే మేము ఇక కోటదారు వచ్చిన తర్వాతనే ఆయన పేపర్లు చెల్లయని మా వాకిలు మాకు వచ్చింది, ఆర్డర్ కాప్ వచ్చింది అన్న తర్వాతనే మేము జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే నేను మేమందరం రైతులను కూకుండా బిల్డింగ్ చాలు చేస్తాం ఉన్న పైసలతో అనుకుని అండర్లైన్ కూడా చేయడం జరిగింది. కోటదారు వచ్చిన సెంటెన్స్ను మేము అలాగా సిస్టమ్తో ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒకవేళ భూమి ఎల్లుతుందేమో అని కూడా ఆ టైంలో మేము సర్వే కూడా పెట్టినాం. విరివి పాత్ర పత్రదారు 20 గుంటలు ఉంటే ఆయన 16 గుంటలకు నాకు అమ్మిన 4 గుంటలతో 16 గుంటలు మాత్రమే తోని ఇంకా 4 గుంటలు అసలు పట్టదారు 78లకు ఉన్న ఆయనకే తక్కువ పడుతుంది. ఇంకా 4 గుంటలు ఆయన పేరు మీద బ్యాలెన్స్ ఉంది. ఆయనకే భూమి లేనప్పుడు సెకండ్ డాక్యుమెంట్ అయినా భూమి ఎట్లా వస్తుంది సార్? మీరు కూడా ఆలోచన చేయాలి. కోటదారా పోయినాం, మన పోలీస్ స్టేషన్ అయింది, ఇక మాది 78 డాక్యుమెంట్ ఇది, 20 గుంటల డాక్యుమెంట్ ఇది, ఆయన తాడగున్న అనేది ఇక 15 గుంటల డాక్యుమెంట్ ఇది, 15 గుంటల డాక్యుమెంట్ ఇది, 16 గుంటల డాక్యుమెంట్ ఇది, ఇక మాది 4 గుంటల డాక్యుమెంట్ ఇది. మాది కన్వర్షన్ ఉంది, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది, లీగల్గా ఉంది, కోటదారు ఉంది, అన్ని రకాలు ఉన్నది. ఆయన నేను ఏదో అధికార పార్టీ కౌన్సిలర్ అని మాట్లాడిండు. కౌన్సిలర్ భర్తనే నేను, కౌన్సిలర్ మా మిస్సెస్ వాస్తవమే. కానీ నేను కౌన్సిలర్ అయింది 2020లో. నేను భూమికి భూమి తీసుకునేది 2010లో. నేను అప్పటికి కౌన్సిలర్ కాదు. కౌన్సిలర్ అయి నేను దాన్ని ఆయనకు డిస్టర్బెన్స్ చేసిన ఉద్దేశం కూడా లేదు. మస్తు సార్ నేను త్రీ మంత్స్ ఆపిన ఆయన కోసం. దీని ఆయన నన్ను రాజకీయ పరంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో, నా పేరు డిస్టర్బ్ కావాలనే ఉద్దేశంతో కొంతమంది పెద్ద మనుషులు ఎన్నుకుండి ఆయనకు చెప్పిన కొద్దీ మనకు డిస్టర్బెన్స్ చేయాలనే ఆలోచనతో ఇదంతా చేస్తుండు. తిరిగి పర్వాలేదు, ఆయన పరంగానన్నా నేను ఇంతమందికి నేను గుర్తవుతున్నానంటే ఒక రకంగా సంతోషపడవలసిన విషయమే కూడా. నేను ఎలాంటి కూడా ఒకరోజు కూడా మిస్టేక్ చేసి ఆకుల బాలానికి తగిన చర్య మేమే తీసుకుంటాం, ఇటువంటి అబద్ధాలు ఆడకు అని చెప్తున్నాం. కామాడి నివాసం. ఈ మా తాత చిన్న తాతమ్మ పేరు మీద 20 గుంటల భూమి 78లో కొన్నాము. అయితే అల్లగెళ్ళి 16 గుంటలు షేక్ వహీద్ గారికి అమ్మినాం. షేక్ వహీద్ అందరి కొన్ని 4 గుంటలు 4 గుంటలు 4 5 గుంటలు అమ్మిర్రు. అందులో ఈ పాల కేంద్రంకు 4 గుంటలు అమ్మినాం. ఈ వాస్తగా ఈ భూమి మాది, ఇందులో ఏది లిటికేషన్ లేదు. వీళ్ళు ఇద్దరు లిటికేషన్ లేదు. వీళ్ళ మీద ఆడియో కేసు పెట్టినాను నేను. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ దేవపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టినాను. ఈ కాగితా ఫాస్ట్గా సైన్ ఉన్నది. ఏ బాగా మాట్లాడితే తప్పు సంబంధం సాయలు బాలరాజు ఏం సంబంధం లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. కోర్టులో జడ్జిమెంట్ మనకు వచ్చేసింది. నా పేరు కొత్తూరు పెద్ద నర్సయ్య, మా తండ్రి పేరు రాజయ్య. ఆ భూమిని మా ఎస్సీలే నర్సయ్య అంటూ ఉండే సరంపల్లి ఆయన ఆయనే ఓ 10-15 ఏళ్ళు కబులు చేసిన తురకాయన దగ్గర కొన్నాయన దగ్గర ఆ భూమిని కేంద్రం కమ్మి నేను అమ్మలేదని అమ్మలేదని మా భూమిది నా భూమి అంటుండ్రు. ఆ గుంట ఏమైనా కొనుక్కున్నాడు.